హై వ్యూస్, నిన్న మనం మాట్లాడుకున్నాం. కానిస్టేబుల్ విశాల్ అనే పర్సన్ బోయినపల్లిలో జిమ్ చేస్తూ ఉంటే కార్డియాక్ అరెస్ట్ చనిపోయాడని చెప్పేసి, అదే మూమెంట్లో ఒక కానిస్టేబుల్ రాజశేఖర్ ఆరాంగారి దగ్గర ఒక కుర్రాడికి, బాలరాజ్ అనే వ్యక్తికి ప్రాణం పోసాడని చెప్పేసి అది మొత్తం వైరల్ అయింది. సైబరాబాద్, హైదరాబాద్ పోలీసులు కూడా దాన్ని మొత్తం కూడా షేర్ చేశారు. ఎందుకు? అందులో సిపిఆర్ చేసి బతికించాడు చూశారు, అది అందరికీ తెలియాలి. ఇక సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర గారు ఆ కుర్రాడిని పిలిచి, ఆ అబ్బాయిని, కుర్రాడిలాగే ఉన్నాడు రాజశేఖర్ కానిస్టేబుల్ ట్రాఫిక్, పిలిచి అతన్ని మంచి పని చేసే అబ్బాయి అని చెప్పేసి మెచ్చుకుంటూ, రివార్డు ఎంత ఇచ్చారంటే మనకు తెలియదు, రూపాయి ఇచ్చిన సంతోషమే, వెయ్యి ఇచ్చిన సంతోషమే, లెట్ ఇట్ బి, రివార్డ్ ఇచ్చే పారితోషికం ఇచ్చేసి గుడ్ అని చెప్పేసి అభినందించారు. అండ్ మంత్రి హరీష్ రావు సైతం చాలా ఆనందపడ్డారు, ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కదా. సో అకస్మాత్తుగా మంచి స్పృహ పడిపోతున్న కొంతమంది ఆ మూమెంట్లో సిపిఆర్ కనుక చేయగలిగితే బతుకుతారు, మనం వదిలేస్తే చనిపోతారు. నిన్న పిల్లోడికి, బాలరాజు అనే కుర్రాడికి, మిగతా వాళ్ళకి చూస్తున్నట్టుగా ఆఫీస్కి వెళ్ళిపోతాం అదే హడావుడి అండ్ ట్రాఫిక్ అని చెప్పేసి, మిగతా ఎట్లా ఉన్నా సరే ఈ కుర్రాడు వచ్చేసి, రాజశేఖర్ వచ్చి సిపిఆర్ చేసి బతికించాడు. సిపిఆర్ 2-3 నిమిషాలు గట్టిగా అదుంతో చెస్మ చేస్తూ ఉంటే అప్పుడు అతను స్పృహలోకి వచ్చాడు. ఇమీడియట్గా 188 అంబులెన్స్ కూడా అప్పటికే ఫోన్ చేశారు, వచ్చింది, హాస్పిటల్ పట్టుకెళ్ళి సేఫ్, ఆల్రెడీ అతను డిశ్చార్జ్ కూడా వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు అతను అంతా అభినందిస్తూ ఉన్నారు. ఇది మన చిరంజీవి గారి దాకా వెళ్ళింది. ఇక చిరంజీవి గారు సైతం శభాష్ అబ్బాయి, నిజంగా పోలీస్ అంటే ఏంటో నిరూపించాం, రక్షక బడికి అర్థం చెప్పాం, గొప్పోడి అబ్బాయిని మెచ్చుకుంటూ ఉన్నారు. సో ఈ వీడియోస్తో పర్పస్ కూడా ఇదే, మంచి చిన్న వ్యక్తిని మీకు చూపిస్తూ అతను చేసిన మంచిని మనం చేయాల్సిన సందర్భం వస్తే ఖచ్చితంగా చేద్దామని చెప్తూ, ప్రాణాలు ఈ మధ్య ఎలా పోతున్నాయంటో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ప్రాణం నిలబెట్టే అవకాశం మనకు కనుక వస్తే దయచేసి మీరు దాన్ని వదులుకోవద్దు.